ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా అన్ని కోణాల్లో అందరికీ సమన్యాయం చేస్తూ అందరినీ సమన్వయపరుస్తూ పార్టీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో ఆయన ఎటువంటి కీలక పాత్ర పోషిస్తున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొన్న మధ్య కొత్తగా మంత్రులను ఎంపిక చూసిన అక్కడ సామాజిక కోణంలో అంటే సీనియర్లను అగ్ర కులస్థలను పక్కన పెట్టి కేవలం సామాజిక న్యాయం అనే నినాదంతోనే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అనేది ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ క్రమంలోనే చాలా మంది మంత్రులు అవుతారు వీళ్ళ ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు రోజా గారు కానివ్వండి ధర్మాన కానివ్వండి అంబటిలా రాంబాబు గారు కానివ్వండి ఇలాంటి సీనియర్లు అందరూ కూడా ఇప్పుడు మంత్రి పదవులు లేకుండా పక్కన కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది అయితే ఇక్కడ కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఎప్పటికీ ఆయా జిల్లాలో జూనియర్ ఎమ్మెల్యేలు వాళ్ళ మాట వినట్లేదు అనే వివాదాలు వాళ్ళకి వాళ్ళకి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తోంది అయితే ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఒక జిల్లాలో అది కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంత్రికి సంబంధించి ఒక ఎమ్మెల్యే తనని తొక్కేస్తున్నారు అంటూ లోకల్గా ఎక్కువ వాళ్ళ మధ్య జరుగుతున్న డిస్కషన్స్ ఆ నోటా ఈ నోటా ఇప్పుడు బయటకు వస్తున్నాయి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే తనను ఓ మంత్రి తొక్కేస్తున్నారు అంటూ తెగ బాధపడిపోతున్నారంట తొలిసారి ఎమ్మెల్యే గెలిచిన ఆ ఎమ్మెల్యేకు రాజకీయ అనుభవం తక్కువ దీంతో ఆ మంత్రి ఎక్కువగా జోక్యం చేసుకోవడం మంత్రి తీరు మీద ఆ కొత్త ఎమ్మెల్యే కాస్తంత గుర్రుగా ఉన్నారు అంటే తన అనుచరులతోనే మంత్రి గారిని తాకిడి ఆయన దూకుడు మనం తట్టుకోలేకపోతున్నాం అంటే ఆయనకి పేరు రాకుండా ప్రతి విషయంలోనూ మంత్రి జోక్యం చేసుకోవడం అనేది ఈ సదరు ఎమ్మెల్యేకి నచ్చట్లేదు అనేది ఇప్పుడు ఇదే అంశం తెర మీదకి వస్తుంది సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది అయితే అయితే అదే నేపథ్యంలో అధికారులు కూడా ఇక్కడ ఎమ్మెల్యేకి ప్రాధాన్యం ఇవ్వకుండా డైరెక్ట్గా మంత్రికే ప్రాధాన్యం ఇస్తున్నారు ఎందుకంటే ఆబ్వియస్లీ మంత్రికే ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి హోదా పెద్దది కాబట్టి కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచాం కానీ నాకు ఇటువంటి ప్రయోజనం లేదు ఎటువంటి ఉపయోగం లేదు కనీసం ఒక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన గౌరవం కూడా లోకల్గా ఇవ్వట్లేదు అనేది ఆయన తన అసలు పట్టించుకోవట్లేదు అనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారంట ఎందుకంటే తన అనుచరులు కార్యకర్తలు ఎప్పుడు ఎందుకంటే తనను కావాలని అసెంబ్లీకి పంపించిన వాళ్ళంతా వాళ్ళందరికీ చిన్న చిన్న పనులు కూడా ఈయన చేయలేకపోతున్నారు అనే ఆవేదన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందంటే ఇటీవల డైరెక్ట్గా ప్రజల ముందే బహిరంగంగా ఆ మంత్రి మీద విరుచుకుపడడం అసలు విషయం బయటపడింది అంతే మంత్రులను ఒక దుష్టశక్తులుగా సంబోధించి తన అసహనాన్ని ఆ ఎమ్మెల్యే ఎప్పుడైతే వ్యక్తపరిచారో ఇప్పుడు ఆ కొత్త ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది జిల్లాలో ఒక చర్చిగా మారింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చిన్న విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వాలన్న కష్టమే కాబట్టి కొంతమంది సీనియర్ నేతలు ఇప్పటికే దీని మీద చర్చిస్తున్నారంట ఆ ఎమ్మెల్యేని ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారంట మరి చూడాలి ఇటువంటి ఎక్కువైతే కనుక వైసీపీ భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది ముందే వాటిని కట్టడి చేయాలి అనే సూచనలు ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్